వెల్కమ్ టు టిఆర్ 90 నేను కార్తిక్ బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ రాయలసీమ శకుంతల నిరాశ్రయ వసతి గృహంలో గణంగా క్రిస్మస్ వేడుకలు చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసిన మునుగోడు ఎమ్మెల్యే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పువ్వా రాజే కుమార్ జవహర్ నగర్ లో పర్యటించిన కొప్పల్లి మోహన్ రెడ్డి హైటెన్షన్ గా మారిన గుడివాడ నియోజకవర్గం మెథడిస్ట్ చర్చ్ లో గణంగా క్రిస్మస్ వేడుకలు గణంగా కొండపోచమ్మ అమ్మవారికి తొలి బోనం జాతర బోడుపల్లో గణంగా క్రిస్మస్ వేడుకలు గణంగా శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం బొందు రామోహన్ ఆధ్వర్యంలో బట్టర పంపిణీ రాయలసీమ మహిళా సంఘ ఆధ్వర్యంలో నడపబడుతున్న నిరాశ్రయుల వసతి గృహంలో నిరాశ్రయుల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్న రాయలసీమ శకుంతల కర్నూలు నగరంలో అశోక్ నగర్ పంప్ హౌస్ దగ్గర ఉన్న రాయలసీమ మహిళా సంఘ ఆధ్వర్యంలో నడపబడుతున్న నిరాశ్రయుల వసతి గృహంలో నిరాశ్రయుల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది రాయలసీమ మహిళా సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎక్స్ఎస్సీ ఎస్టీ మానిటింగ్ కమిటీ మెంబర్ రాయలసీమ శకుంతల మాట్లాడుతూ ఈరోజు చంద్రమ్మ 67వ పుట్టినరోజు సందర్భంగా ఉసనయ్య కేకు మరియు చంద్రమ్మకు చీర ఇక్కడి నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ చేశారు అలాగే కేక్ కట్ చేసి ఆయన ఇచ్చిన చీరను చంద్రమ్మకి అలాగే అందరూ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని ఆమె అన్నారు నేను దాతల సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నా నిరాశ్రయులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఆమె అన్నారు ఇలాంటి వారికి దాతలు ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు గాని భోజన వసతి గాని కల్పించాలని ఆమె అన్నారు ఒక ఉద్యమ నాయకురాలిగా సమాజ సేవ చేసిన ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలంగాణ ఏర్పడ్డాక ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐలమ్మ అభిమానులు ఈ సందర్భంగా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఉద్యమ నాయకురాలిగా సమాజానికి సేవ చేసిన ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐలమ్మ జయంతి ఉత్సవాలు అధికారికంగా ప్రభుత్వం జరుపుతుంది ఆమె యొక్క స్ఫూర్తిని పాఠ్యపుస్తకాల్లో చేర్చడం జరిగింది ఆమె స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని సర్వేలు గ్రామంలో నిర్మించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చాకలి ఐలమ్మ కాలనీగా నామకరణం చేసుకుందామని ఆమె పేరు మీద ఒక భవనాన్ని 5 లక్షల నడిపి నిధులతో నిర్మిస్తానని వారి స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు ఒక చైతన్యవంతురాలుగా కొందరి వారిగా కాకుండా అందరి వారిగా సమాజానికి సేవ చేసిన మన ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేసుకున్న సందర్భాన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెచ్చుకున్న తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడుకుంటూ ఇలా వారి జయంతి ఉత్సవాలు కానీ ఈ ప్రభుత్వమే అధికారికంగా చేస్తూ ఉన్నది అదేవిధంగా కేసీఆర్ గారు వారి చరిత్రను పాఠ్యపుస్తకాలలో కూడా మనం ఏర్పాటు చేసుకొని రాబోయే తరాలకు వారి జీవితాన్ని వారి స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వం గొప్పగా ఎవరు అనుకోని విధంగా ఊహించని విధంగా ఎలా ఉద్యమకారులకు చైతన్యచ్చే దశలో కేసీఆర్ గారు ముందడు అడుగులు వేస్తూ ఉన్నారు ఇలా ఐలమ్మ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను కొందరి వారిగా కాదు అందరి వారిగా వారు ఇసునూరు దొరవారికి వ్యతిరేకంగా పోరాటం చేసినది వారి విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా చేయటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను వారి స్ఫూర్తితోటే రాబోయే రోజులలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారి నాయకత్వాన ఇలా జిల్లా మంత్రి సహకారంతో అభివృద్ధి చేసి వారి ఆశయాలను ఇంకా ముందు తీసుకెళ్తామని వారికి నివాళులు అర్పించుకుంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా చాకల ఐలమ్మ గారి
జీవితాన్ని ఇంకా రాబోయే తరాలకు అందజేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ వారి పేరు మీద ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఏదైతే నిర్మించుకున్నామో ఈ గ్రామంలో అందరి కోరిక మేరకు ఆ డబుల్ బెడ్రూమ్ల కాలనీకి చాకలైలమ్మ కాలనీగా నామకరణం చేసుకొని అదే విధంగా అక్కడ వారి పేరు మీద ఒక భవనాన్ని నిర్మించుకునే విధంగా ఒక 5 లక్షల రూపాయలు నా సిడిపి నిధుల నుంచి ఇది శాంక్షన్ చేసుకుంటాం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారి స్ఫూర్తి భావితారాలకు ఆదర్శంగా నిలబోతా ఉన్నాను థాంక్యూ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునేది క్రిస్మస్ పండుగ ఒకటే అని క్రిస్మస్ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం ఎక్కడా లేదని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందరినీ ప్రేమించాలి శాంతి మార్గంలో నడవాలి సేవాభావంతో మెలగాలి అన్న యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ప్రేమ భావాన్ని సేవా తత్వరతను క్రమగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునేది క్రిస్మస్ పండుగ ఒకటే అని క్రిస్మస్ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడంతో దేశంలో ఎక్కడా లేదని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు మరోసారి క్రిస్టియన్ సోదరులకు సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ డౌలే లక్ష్మీ ప్రసన్న చర్చ్ సెక్రటరీ సుధాకర్ కార్పొరేటర్లు బిజీ క్లిమెట్ పల్లా రోజ్డీనా పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు మరీ ముఖ్యంగా క్రైస్తవ సోదర సోదరిమణులు మీ అందరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ప్రతి సంవత్సరం ఇది నాకు ప్రత్యేకం ఇది 10వ క్రిస్మస్ వరుసగా నేను ఈ చర్చిలో ఈ క్రిస్మస్ సందర్భంగా మన సభ్యులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఈ కమిటీ వాళ్ళు నాకు గత దశాబ్దంగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ చర్చ్కి వచ్చి మీ అందరితో కలిసి ఈ అద్భుతమైన పండుగని జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రభువుకి ప్రత్యేకించి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నా దైవజనులారా ఈ క్రిస్మస్ పండుగ యొక్క ప్రాశస్త్యం మనందరికీ తెలుసు మనం ఇందాక నీరజ్ గారు చెప్పినట్టు ప్రతి దేశంలో జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా మనం అందరూ కూడా లోకం అంతా కూడా ఆ లోక నాయకుడికి ఘనమైన మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న పండుగ క్రిస్మస్ పండుగ మరి శాంతి సౌభ్రాతృత్వం ప్రేమ అలాగే అందరూ పేదవాళ్ళని ప్రేమించే ఒక గొప్ప మరి సమాచారాన్ని ఒక గొప్ప సందేశాన్ని పంపించిన యేసు ప్రభు తన జీవితాన్ని అర్పించి ప్రజల కోసం లేదా మరి ప్రజల యొక్క కష్టాలను దూరం చేయడం కోసం ఈ లోకంలోకి వచ్చిన ఈ సందర్భంగా మనమందరం కూడా ఆయన ఇచ్చిన ఏదైతే ఉపదేశం సందేశం ఉందో ఆ సందేశాన్ని పాటించాల్సిన అవసరం ఉంది మరి శాంతిగా సహనంగా మెలగాల్సిన అవసరం ఉంది ఇతరుల పట్ల కూడా ప్రేమతోనే ఉండాల్సిన అవసరం ఉంది అన్ని మతాలని గౌరవించుకోవాలి అందరి యొక్క మనోభావాలని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి పరిస్థితులు మనం కల్పించబడటానికి ఒక గొప్ప అవకాశం మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉంది అన్ని మతాలని మరి సమానంగా చూసుకునే గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించే విధంగా మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎన్నుకున్నందుకు మరొకసారి మరి ఆ ప్రభువు నామం మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చిన్నప్పటి నుండి నేను ప్రభువుని బలంగా బలీయంగా నమ్మిన వాడిని కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని ఈ క్రిస్మస్ పండుగ మీ ఇంట్లో అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందమయం కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆ ప్రభువుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం మాజీ భారత ప్రధాని భారతరత్న మాన్యశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన శుభ సందర్భంగా బీజేపీ కార్మిక నగర్ శాఖ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలతో నమస్తుమాంజలి చేసిన కంపల్లి మోహన్ రెడ్డి జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ బాధిత 2వ డివిజన్ పరిధిలోని కార్మిక నగర్కు అక్కడికి సమస్యలపై స్థానిక బీజేపీ కార్యకర్తలతో చర్చించడానికి తెలంగాణ బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి కార్మిక నగర్కు రావడం జరిగింది అక్కడి సమస్యలను స్థానిక కాలనీవాసులు మరియు స్థానిక బీజేపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రామ్కీ సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి ప్రత్యక్షంగా జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గబ్బిలాలపేట్ అంబేద్కర్ నగర్ కార్మిక నగర్
వైఎస్ఆర్ నగర్ శాంతి నగర్ కాలనీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును అనుసరించి అక్కడ నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రామ్కి యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు రామ్కి సంస్థ వెంటనే స్పందించి చెత్త దుర్వాసన వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కాలనీలలో వెంటనే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీలతో పాటు పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా ఉన్న కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో బాధిత ప్రజలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా రాంకి సంస్థ యాజమాన్యం అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మాజీ భారత ప్రధాని భారతరత్న మాన్యశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా బీజేపీ కార్మిక నగర్ శాఖ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ మహానుభావుని చిత్రపటానికి పూలమాలలతో నమస్సు మాంజనలు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక నగర్కు చెందిన పలువురు నాయకులు, యువకులు యాడికి వెంకటరమణ, సుధాకర్, తాళ్లపల్లి కృష్ణ, రంగస్వామి, భగత్ సింగ్, రంగయ్యరాజు, గుంట బాలు, గుంట శ్రీను, కొండయ్య, బి నరేష్ తదితరులను బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్లోని బీజేపీ మరియు వివిధ మోర్చాల్లో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగి ఉన్న నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక బీజేపీ కార్మిక నగర్ నాయకులు నరసాపురం కృష్ణయ్య, గజం శ్రీనివాస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాలాజీనగర్ కార్పొరేషన్ పరిధిలోని కార్మిక నగర్, వైఎస్ఆర్ నగర్, గబ్బిలాలపేట, శాంతినగర్, అంబేద్కర్ నగర్ ఈ ఐదు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బృందం మున్సిపల్ నాయకుడు అధ్యక్షుడు శంకర్ గారి ఆధ్వర్యంలో నేను కార్యకర్తలందరూ కూడా పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకొని విపరీతమైన సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్న ఈ ఐదు కాలనీలు, ముఖ్యంగా డంపింగ్ యార్డుకు బాగా దగ్గరగా ఉన్న ఈ కాలనీలు గత 10 సంవత్సరాల నుండి వీళ్లకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా ఈ యొక్క రామ్కి కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో ఉన్నది కనుక 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కూడా వాళ్ళు ట్యాంక్ కట్టి ఇవ్వకుండా కాలక్షేపం మీద చేస్తున్నారు. దీని పేరు మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీళ్ళకు నీళ్ళు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ కానీ, వీళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ, కనీసం చదువుకోవడానికి స్కూల్ లేని పరిస్థితులు, అదేవిధంగా ఈ బస్తీలలో వరద నీటితోటి రోడ్లన్నీ చిందర వందరమైన ఈ మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా టెక్స్లు కూడా ఈ యొక్క ఇళ్లకు టెక్స్లు తీసుకొని వీళ్ళకు ఈ పూర్తిగా వాళ్ళకు ఒక విశ్వాసం కలిగించి వీళ్ళకు రెగ్యులరైజ్ చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ సమస్యలపైన ముఖ్యంగా రామ్కి ఏదైతే కంపెనీ వారు యాజమాన్యం ఉన్నదో వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి వీళ్ళకు ఏదైతే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయింది, ఎయిర్ పొల్యూషన్ అయింది, అసలు వీళ్ళు బతకడానికి కూడా యోగ్యం లేని ప్రదేశంలో నివసిస్తున్నప్పుడు దయా జాలి చూపించి వీళ్ళపైన తక్షణమే వీళ్ళకు కావాల్సిన సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో అగ్రిమెంట్ చేసుకున్నారు అవన్నీ కూడా పూర్తిగా ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే వీటిని డిమాండ్ చేయంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. దీని మీద 3-4 రోజుల్లో కంపెనీ యాజమాన్యము ఇవి తీరుస్తారని నేను అనుకుంటున్నాను. లేనిచో కంపెనీ గేట్ ముందట ఈ 5 కాలనీల సంబంధించిన మొత్తము జనమంతా కూడా కంపెనీ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా యాజమాన్యం దృష్టికి కూడా తీసుకొచ్చి దీని మీద తక్షణమే పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. హైటెన్షన్గా మారిన గుడివాడ నియోజకవర్గం. తెలుగు యువత మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకి కాల్ చేసి చంపేస్తా అని బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తులు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు బయట ఇచ్చిన తెలుగు యువత మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరావుకి కాల్ చేసి చంపేస్తా అంటూ బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో టెన్షన్గా మారిన గుడివాడ నియోజకవర్గం. Thank you.
వార్తల్లో చిన్న విరామం. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. కొడంగల్లోని మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు గొప్ప శాంతి దూత అని, ఆయన అన్ని కులాల్లో మతాల్లో శాంతి స్థాపనకు పుట్టిన మహానీయుడని పేర్కొన్నారు. రెవరెండ్ వంశీధర్ పాస్టర్ యేసుక్రీస్తు దైవ సందేశాన్ని బోధించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిఠాయి రాజు, రామ్రెడ్డి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన గొప్ప ఉద్యమంతో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందన్న ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన గొప్ప ఉద్యమంతో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగు నర్సాపూర్లోని శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కొండపోచమ్మ అమ్మవారికి తొలి బోనం జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా ప్రాజెక్టుల కిల్లాగా మారిందని, జిల్లాలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా జిల్లాలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి జరిగిందని, రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రైతు బంధు, రైతు బీమా పెట్టుబడి రాయితీ, ఉచిత కరెంటు కల్పిస్తూ, మండు వేసవిలో సైతం రెండు పంటల నీరు అందిస్తూ తెలంగాణలో రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపిన మంత్రి కేసీఆర్కు అండగా ఉండాలని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో అమలు చేయడానికి టీఆర్ఎస్ పార్టీతో రైతులకు అండగా ఉండాలని, ఆలోచనకు అండగా ఉండి కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే వరకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తాడూరు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ గర్నెపల్లి రజిత, రమేష్ కుమ్మరి, సంఘం జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు పాల్గొని పెద్ద సంఖ్యలో బోనాల జాతర నిర్వహించారు. ఎంత లోపలికి బోర్లు వేసినా కూడా, ఎన్ని వందల మీటర్ల లోపలికి వేసినా కూడా ఒక చుక్క నీళ్లు రాని పరిస్థితి. కానీ ఈరోజు కాళేశ్వరం వచ్చిన తర్వాత ఒక రెండు గజాలు దొరికితేనే నీళ్లు వస్తున్నాయి. నిండు ఎండాకాలంలో కూడా మన దగ్గర ఉన్న జలాశయాలన్నీ, చెరువులు, కుంటలు అన్నీ కూడా కళకళలాడుతూ ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే విధంగా చేసుకున్నాం. అంటే మన కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేటట్లు. అన్ని మర్చిపోకుండా మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మన వృత్తిని, దాంతోపాటు మన ప్రవృత్తిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఎంత స్థాయిలో ఉన్నా కూడా మన కుల వృత్తిని మర్చిపోకూడదు. దాన్ని మన తర్వాత తరాల వరకు అందించవలసిన బాధ్యత ఇప్పుడున్న మన మీద ఉందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాల వాళ్ళకి వాళ్ళ కుల వృత్తులను అభివృద్ధి చేసుకోవడానికి అధునాతన యంత్రాలను కూడా
బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా ఫెడరేషన్ నాయకులు కుర్కు రత్న మరియు అబ్రిన్ లింకన్ గారి నూతన నివాసంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల నరసింహారావు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, కోశాధికారి రామకృష్ణారెడ్డి, గడ్డం యాదగిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి దూత కరుణామయుడు దయామయుడైనటువంటి క్రీస్తు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులు వాళ్ళందరూ కూడా వాళ్ళు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా మా ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇటీవల గృహ ప్రవేశం చేసినటువంటి మా తమ్ముడు వారి సత్యభామి అన్నపూర్ణ గారు సన్ని వాళ్ళు ఆ సందర్భంలో గృహప్రవేశం చేసుకొని నూతన వేడుకల శ్రీకారం చుడుతూ క్రిస్మస్ యొక్క వేడుకలు కూడా జరుపుకుంటున్నందుకు వారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారు చాలా గృహం కష్టపడి వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. ఎంతో భయ ప్రయాసలు కూర్చి వాళ్ళ తనయుడు సన్ని వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి సొంతగా మరి వాళ్ళు నిర్మాణం చేసుకున్నందుకు వారికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని భవిష్యత్తులో మంచి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఐశ్వర్యం రావాలని వారిని ఇంకా ముందుకు అనేక విజయాలు సాధించాలని అదేవిధంగా తమ్ముడు రత్నం గారు క్రైస్తవ సమాజానికి తన వంతు నిత్యము మరి ప్రయత్నం చేస్తూ కృషి చేస్తూ వారి జీవితాల్లో వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారికి అందరికీ కూడా మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఫెడరేషన్ పక్షాన. కాబట్టి వారు ఇంకా ముందు ముందుకు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అదేవిధంగా తను చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా త్వరలోనే ప్రమోషన్ రావాలని అదేవిధంగా ఎంఈఓ అయ్యి మండలానికి అధికారి కావాలని ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని నమ్మేవాట మేమంతా. కాబట్టి మంచి కుటుంబము మంచి మనుషులు వాళ్ళకి ఎప్పుడు కూడా మరి మేమందరం కూడా అండదండగా ఉంటాం. ఆ రోజు వీలుగానందున ఈ రోజు వచ్చినాం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి రత్నము అన్నపూర్ణ దంపతులకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా పెద్దలు ఫెడరేషన్ చైర్మన్ రాపూల్ రాములు గారు మరియు మా యొక్క బృందం అందరం కూడా పెద్దలు రత్నం సారి ఇంటికి వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినాం. ఇలాంటి సంబరాలు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా బోడుపల్ గ్రామ ప్రజలకు మరియు ఫెడరేషన్ నాయకులందరికీ పేరు పేరున మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతాం. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మా ఇంటిలోనికి నూతన గృహంలోనికి క్రిస్మస్ శుభములు. యేసుక్రీస్తు ఈ ఇంటిలో పుట్టినాడు. యేసుక్రీస్తు శుభములు ఇంటిలో జరగాలని చెప్పి మరి ఆదర్శ క్రైస్తవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు చైర్మన్ గత 30 సంవత్సరాల నుండి క్రైస్తవ సమాజం కోసము నిరంతరము శ్రమించి అనేక క్రైస్తవ సమస్యల కోసం పోరాటాలు చేసి ఎన్నో చర్చెస్లో ఇబ్బంది ఉంటే ఆ చర్చెస్ నిర్మాణం లోపల సహాయం చేసినటువంటి మంచి ఉదార స్వభావం కలిగి అదేవిధంగా పేదలకు వితంతులకు విద్యార్థులకు సమాజం లోపల ఎంతో సేవ చేసినటువంటి రాపూల్ రాములన్న ఫెడరేషన్ యొక్క చైర్మన్ గారు రాపూల్ రాములన్న మా యొక్క గృహానికి దర్శించడము మా ఇంటికి వచ్చి క్రిస్మస్ శుభములు తెలియజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి చెంచల్ నరసింహారావు అదేవిధంగా స్నేహితులు బంధువులు మరి అందరూ ఇచ్చేసినందుకు కుటుంబ పక్షాన అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ వారింటిలో కూడా క్రీస్తు జన్మించి మా జీవితంలో కలిగినటువంటి గొప్ప మేలు వారింటిలో కూడా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేయవలసినటువంటి రాపూల్ రాములన్న తన బృందానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
శ్రీ 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 వెంకటేశ్వర స్వామి మహాకైంకర్య మహోత్సవం, శ్రీ పద్మావతి గోద సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బేత్ సుభాష్ రెడ్డి. ఈరోజు కాపలా డివిజన్లోని మల్లారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి మహాకైంకర్య మహోత్సవం, శ్రీ పద్మావతి గోద సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేత్ సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో అన్నప్రసాద ఆదరణ సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నందనంపాటి రాము బ్రదర్స్, గోవింద దీక్ష గురూజీ గోవింద ప్రభోనంద అనంత గోవింద దాస ట్రస్ట్ సభ్యులు డాక్టర్ పి శేషగిరిరావు, మోహన్ జడ పెంటయ్య, గుండె శ్రీనివాసరావు, గుండగాని వెంకన్న, ఉయ్యూరు రంగబాబు, శంకర్ మల్లికార్జున, భానుశంకర్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ తొలి మేయర్ బొంతు రామ్మోహన్ తమ సొంత నిధులతో క్రిస్మస్ కానుకలుగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ తొలి మేయర్ బొంతు రామ్మోహన్ తన సొంత నిధులతో క్రిస్మస్ కానుకలను హౌసింగ్ బోర్డ్ మీర్పేట్ డివిజన్లోని కమ్యూనిటీ హాల్లో స్థానిక మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజన్నతో కలిసి పాస్టర్లకు, సంఘ కాపులకు మొత్తం 300 కుటుంబాలకు క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్లుగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ దేవానందం, అబ్రహం, జీవరత్నం, నాగయ్య, శాంతరాజు, తిమోతి, సదానంద రాజు మరియు డివిజన్ బీఆర్ఎస్ నాయకులు బంజారి ప్రవీణ్, ఆర్టీసీ పోచయ్య, రుద్రాంగి కర్ణాక తదితరులు పాల్గొన్నారు. మాకు సపోర్ట్ చేసినటువంటి గవర్నమెంట్ వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. నా మట్టుకు నేను అనుకుంటున్నాను, ఇంతవరకు రామ్మోహన్ రావు గారు, ముద్దు రామ్మోహన్ రావు గారు చేసినటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ మనం చూసాము. దయచేసి మనందరం సహకరిస్తాం, ప్రార్థిస్తాము. గంభీరంగా ఇంతకంటే మించినటువంటి కుటికతోటి ఇదే స్థలంలో వారు గెలిచి మన మధ్యలోకి వచ్చినప్పుడు మనమందరం జయ సంకేతం చేసేటువంటి రోజు వస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. నేను సోదరం అలాంటి కృప మరి ఒక మాట చెప్పారు ఇంతవరకు అంజయ్య గారు, ఏంటంటే రాజ్యాలు సింహాసనాలు అధికారులు దేవుని చేతిలో ఉంటాయి అంతే. కాబట్టి తప్పకుండా మనము ఇంతకంటే గొప్ప స్థితిలో రామ్మోహన్ రావు గారిని మనం చూస్తాము, అది తప్పదు. ఓకే, ప్రార్థన చేసుకుంటాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి టిఆర్9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం, దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.